హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్సెప్టర్ గురించి మేము నడుపుతున్నప్పుడు మా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ బైక్ మేము తీసుకొని 3 మంత్స్ అయితే అవుతుంది. సో 3 మంత్స్లో మేము ఈ బండిని దాదాపు 1000 కిలోమీటర్స్ వరకు రైడ్ చేసాము. సో మా జర్నీలో మాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఏంది, మాకు నచ్చని మైనస్ పాయింట్స్ ఏంది, వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఈ బైక్లో నాకు నచ్చింది రైడింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను అనుకోవచ్చు. సో క్లాసిక్స్లో మనం వెళ్తున్న అంతసేపు ఇంకా లాంగ్ డ్రైవ్ చేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. ఎటువంటి వైబ్రేషన్స్ అయితే ఏముండవు, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పవర్ చాలా బాగుంటుంది. ఇనీషియల్ మనం టార్క్ చాలా బాగుంటుంది. ఇంట్లో మీకు 52 న్యూటన్ మీటర్ టార్క్ వరకు ఉంటుంది. 650 సీసీ, 648 సీసీ ఇంజన్ డిస్ప్లేస్మెంట్. ఇది చాలా బాగుంటుంది. మీరు సిటీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. నేను సిటీలో ఎక్కువ డ్రైవ్ చేశాను. ఇప్పుడు హెవీ అని మొత్తం నేను ఒక 150-200 కిలోమీటర్ డ్రైవ్ చేస్తుంటే వీడు 800 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేస్తాడు ఈ బైక్ అయితే. నా ఎక్స్పీరియన్స్ అయితే దీంతో, మీరు బైక్ నడుపుతున్నప్పుడు అయితే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఒక 150 సీసీ బైక్స్ ఇవి డ్రైవ్ చేసి మీరు దీనికి షిఫ్ట్ అయ్యారనుకోండి, ఫస్ట్ అయితే వెయిట్ అనిపిస్తుంది బైక్. కాకపోతే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు 80 ఈజీగా వెళ్ళిపోతుంది. వైబ్రేషన్స్ ఉండవు ఇంజన్లో. బుల్లెట్ లాగా మీకు వైబ్రేట్ అవడం ఇట్లాంటివి అయితే ఏముండవు. 120-140 వెళ్ళినా కానీ మీకు 120లో మీరు ఈజీగా స్పీడ్ అయితే మీరు హైవేలో క్రూజ్ చేయాలంటే మాత్రం బెస్ట్ స్పీడ్ అది. 80-120 మధ్యలో మీకు స్వీట్ స్పాట్, ఇది చాలా బాగుంటుంది రైడ్ చేస్తున్నప్పుడు అయితే. కంపెనీ వాళ్ళు అయితే మనకి రెస్ట్ సీట్ అయితే ప్రొవైడ్ చేయరు. సో నేను బ్యాక్ రెస్ట్ పెట్టించాను. ఇది 1600 రూపీస్ అయితే అవుతుంది. ఇది ఖచ్చితంగా పెట్టించుకోండి. ఒకవేళ బ్యాక్ పిలియన్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా పెట్టించుకోండి. ఎందుకంటే దీని పవర్ ఎక్కువ ఉంటుంది బైక్లో. వెనక్కి లాగుతుంటుంది, వెనక్కి కూర్చున్న వాళ్ళు వెనక్కి పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో బెటర్ మీరు ఇట్లాంటిది ఒకవేళ మీ వైఫ్ ఇట్లాంటి మీరు ఎక్కించుకోవాలన్నా, మీ ఫ్రెండ్స్ని కానీ గర్ల్ ఫ్రెండ్స్ని ఎవరు ఎక్కించుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. పిలియన్ మీకు రెస్ట్ అయితే ఖచ్చితంగా పెట్టించుకోండి. గర్ల్ ఫ్రెండ్స్ అయితే అక్కర్లేదు, చక్కగా వాట్ వేసుకుంటారు. సో నాకు విజయాడు డాంగ్లీ వెనకాల కూర్చుంటున్నారు కాబట్టి పెట్టించుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ బైక్లో మాకు నచ్చింది హారన్, చాలా బాగుంటుంది. సో మిగిలిన బైక్స్తో కంపేర్ చేస్తే హారన్ అయితే చాలా లౌడ్గా చాలా బాగుంటుంది. పోలీసులు వస్తారా బాబు? అనంతగిరి హిల్స్లో ఒక హిల్ టాప్ మీద, అనంతగిరి హిల్స్లో ఒక హిల్ టాప్లో అటు పక్క పోతే పడిపోయేటట్టున్నాం మేము. ఈ లొకేషన్లో పెట్టాము బైక్. వెనక పోలీసులు ఉన్నారు, ఈ హారన్లు కొడుతున్నాడు. ఇది డేంజర్ ఏరియా అసలే. ఇంకా నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు 80లో వెళ్తున్నప్పుడు కూడా మీరు సడన్ బ్రేక్స్ వేస్తారనుకోండి, బండి పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, అట్టా అయిపోయింది బండి. చాలా బాగుంది బ్రేకింగ్ సిస్టమ్ కూడా. నేను నడిపినప్పుడు అయితే నీ ఎక్స్పీరియన్స్ బ్రేకింగ్ గురించి? బ్రేకింగ్ అయితే బ్యాక్ కొంచెం డౌన్ గ్రేడ్ అని మనం చెప్పొచ్చు. సో ఫ్రంట్ అయితే చాలా బాగుంది. సో రెండు ఒకేసారి ప్రెస్ చేస్తే కరెక్ట్గా ఆగుతుంది, ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా కంట్రోల్ చేసుకోగలుగుతుంది. ప్రైస్ కూడా బెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ గుడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే 3 లక్షల నుంచి 3 లక్షల 50 మధ్యలో వస్తుంది. ఇది ఎంత? 3 లక్షల 40 వేలు పడింది బండి. ఇది ఆ ప్రైస్కి 650 సీసీ ఇంజన్ చాలా బాగుంది. ఇంజన్ అయితే చాలా బాగుంది. ఇంజన్లో అసలు నో కంప్లైంట్స్. రైడింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది, అంత బాగుంది. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే, అంటే కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ చేసినవి, అవి కూడా ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ మైనస్ వచ్చేసరికి దీనిలో ఇది హైట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 174 mm ఉంది. కొద్దిగా హైట్ ఉంటుంది సీట్ అయితే. మీరు ఒకవేళ షార్ట్ రైడర్స్ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. బైక్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మీరు 2 ఫుట్స్ అయితే కింద పెట్టలేరు. నాకైతే కంప్లీట్గా అందుతాయి. వీడికి నాకు ఒక 1-1.5 ఇంచ్ ఉంటుంది. వీడికి కూడా ఫస్ట్ అందలేదు, తర్వాత సీట్ కొద్దిగా డౌన్ అయింది, తర్వాత అందుతున్నాయి. మీ హైట్ ఒక 5-6 ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఖచ్చితంగా ఇది మాత్రం మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంటర్సెప్టర్. హైట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, అదొకటి నాకు మైనస్ అనిపించింది. అంటే నాకైతే అనిపించలేదు, నేను బాగానే డ్రైవ్ చేస్తున్నా. ఎవరైతే కొద్దిగా షార్ట్ ఉంటారో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యారు. ఇది 650 సీసీ ఇంజన్, మీరు బడ్జెట్లో తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీలో చాలా కాంప్రమైజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సూపర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఏమనిపించలేదు. స్పోక్ వీల్స్తో వస్తున్నాయి, ట్యూబ్ టైర్స్తో వస్తున్నాయి. సో ఒకవేళ పంచర్ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు మీకు. మీరు కావాలంటే మార్పించుకోవచ్చు. అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ పెట్టించుకోవచ్చు. ఆఫ్టర్ మార్కెట్ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ప్రజెంట్ అవుట్ ఆఫ్, అంటే మీరు తీసుకుని డెలివరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అని వస్తుంది మొబైల్స్.
డెలివరీ తీసుకున్నప్పుడు అయితే మీకు స్పోక్ వీల్స్తోనే వస్తాయి. ఇది ఒకటి కొద్దిగా నాకు మైనస్ అనిపించింది. అండ్ స్టాక్ ఎగ్జాస్ట్ చాలా బాగుంది దీనిలో, అంటే ఎక్కువ లౌడ్ లేదు, ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్లు ఏం రావు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఇది బ్యాక్ అనేటప్పుడు ఇది మోకాలకు తగులుతూ ఉంటుంది, ఫుట్ రెస్ట్ ఇది. సో ఇది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫస్ట్ ఫుట్ రెస్ట్ కొద్దిగా మీకు ఒక 1 మంత్ అయితే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. బండి రివర్స్ చేసేటప్పుడు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, తగులుతుంటది, తగులుతుంది ఇక్కడ మోకాలు నొప్పి పుడతా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా తగులుతూ ఉంటుంది. సో అది కొంచెం చూసుకోవాలి. 1 మంత్ తర్వాత మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా నెక్స్ట్ పార్కింగ్ అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను, రివర్స్ చేసేటప్పుడు కానీ చాలా వెయిట్ ఉంది. 202 kgs దాకా ఉంటుంది బండి వెయిట్, 202 kgs. సో కొద్దిగా వెయిట్ ఉంటుంది. హెవీ సీసీ ఇంజన్స్ మీకు అలవాటు లేకపోతే మాత్రం ఫస్ట్లో మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది బండి వెనక్కి ముందుకు లాగేటప్పుడు. అయితే మాత్రం లాగేటప్పుడు సైడ్ తిప్పేటప్పుడు కూడా కొంచెం చాలా బరువు ఉంటుంది, బండి పడిపోతున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. సో బండి ఎక్కి నడిపేటప్పుడు ఏం లేదు, కానీ బండి ఆగినప్పుడు నేర్చుకుంటే చాలా. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంజన్ ఇది చాలా మంచి ఇంజన్, ఇది ప్యారలల్ ట్విన్ ఇంజన్. ఇది హై ఎండ్లో కూడా చూడవచ్చు, ట్రయంప్లో కూడా మీకు స్ట్రీట్ ట్విన్ ఇవన్నీ మీకు ప్యారలల్ ట్విన్ ఇంజన్తో వస్తాయి. ఇది కూడా మీకు 2 ఇంజన్స్ అయితే ఉంటాయి, 2 సైలెన్సర్స్ ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి. పవర్ అయితే చాలా బాగుంది ఇంజన్లో. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒకవేళ ఇది మీరు నడిపితే మాత్రం ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఖచ్చితంగా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బెస్ట్ ఉంటుంది. టార్క్ అయితే చాలా బాగుంది, 52 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది, 47 bhp పవర్ ఏమో ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఓవరాల్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్. ఇంకా మీరు ఈ షార్ట్లు వేసుకొని అయితే ఈ బండి అయితే ఎక్కకండి, తొడలైతే హీట్ ముఖ్యంగా ట్రాఫిక్లో, ట్రాఫిక్లో మీరు షార్ట్లు వేసుకొని ఎక్కితే మాత్రం ఈవెన్ బెటర్. స్లిప్పర్స్ కూడా కొద్దిగా అవాయిడ్ చేయండి. ట్రాఫిక్ వెళ్ళాలనుకుంటే మాత్రం షూ మెయింటైన్ చేయండి, జీన్స్ వేసుకోండి. షార్ట్లు వేసుకొని పోతే మాత్రం తందూరి అయితే తడలు. రాకీ గాడ్ అయితే రోజు దీంతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ క్లిప్స్ కూడా మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. క్లచ్ చాలా బాగుంది, నాకు క్లచ్ బాగా నచ్చింది. నేను పెరాక్ నడిపి దీనికి ఎమ్మటే నడపడం జరిగింది. క్లచ్ నాకు బాగా నచ్చింది. పెరాక్ అయితే చాలా టైట్ ఉంటుంది క్లచ్. దీనిలో అయితే మాత్రం మీరు ట్రాఫిక్లో నడుపుతున్నప్పుడు నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. పెరాక్ అయితే మాత్రం నాకు నొప్పి లేచినాయి ఏళ్ళు అయితే. ఫస్ట్ ట్రాఫిక్లో కొంచెం హెవీగా ఉన్నప్పుడు ట్రాఫిక్ కొంచెం నొప్పి కలిగిద్ది. సో పెరాక్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఇంకా నెక్స్ట్ ఇది సీటు ఫ్లాట్గా అయితే ఉంటుంది, రైడర్స్కి కొంచెం డౌన్ ఇస్తే బాగుండేదని చెప్పి నాకు అనిపించింది. కొంచెం రెండు సీట్ ఫ్రంట్ సీట్ కొద్దిగా డౌన్ చేసి బ్యాక్ కొద్దిగా అప్ చేస్తే బాగుండేది. ఫ్లాట్ ఉంది అదొకటి. కొద్దిగా రైడర్ సీట్ కొద్దిగా డౌన్ ఉంటే కొద్దిగా షార్ట్ రైడర్స్కి ఇంకా కొద్దిగా బెటర్ అయ్యేది. అట్లా లేదు, ఫ్లాట్ ఉంది సీట్ అయితే. ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్, మీరు చూడడానికి ఇట్లా ఉండవు. ఇవి బైక్ ఉన్నప్పుడు విండ్షీల్డ్ వేపించింది ఆఫ్టర్ మార్కెట్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి మొబైల్ హోల్డర్ బోబో, ఇది ఆఫ్టర్ మార్కెటే. ఖచ్చితంగా ఇవైతే వేయించుకోండి, ఇది ఆఫ్టర్ మార్కెట్. మీ విండ్షీల్డ్ కొద్దిగా వేయించుకోండి, హైవే డ్రైవింగ్ చేసి అయితే విండ్ బ్లాస్ట్ నుంచి ఇది కాపాడిద్ది. సేఫ్ గార్డ్ కంపల్సరీ వేయించుకోండి, కింద పడినప్పుడు ఇది కొద్దిగా ఆపుతుంది. ఈ రెండు అయితే కంపల్సరీ వేయించుకోండి. ముందు హెడ్ లైట్ కూడా కొద్దిగా మోడిఫికేషన్ చేయించాము, అది స్టైల్ కోసం అంతే, అది మీ ఇష్టం. అది మీరు నార్మల్ ఏదైనా నార్మల్ లైట్ కూడా పర్లేదు, కానీ మరీ అంత హెవీ లైటింగ్ అయితే లేదు. మార్పించుకోండి లేకపోతే లేదు, బాగానే ఉంది. ఫస్ట్ నార్మల్ స్టాక్ అయితే బ్యాక్ రెస్ట్ కూడా పెట్టించుకున్నాం, మీ ఇష్టం. ఇంకా మిగతా మీకు ఏది ఫిట్టింగ్స్ మీ ఇష్టము. సో షోరూమ్లో అయితే యాక్సెసరీస్ దీనికి సంబంధించినవి అయితే లేవు. సో ఇవన్నీ కిన్కోటీలో పెట్టించాము. చాలా కలర్స్లో వస్తుంది, 6 కలర్స్లో వస్తుంది. కాకపోతే బ్లాక్ ఏదైనా తీసుకోమంటే మిగతా కలర్స్లో మనకి ఈ లోగో ఉండదు, ఇట్లా ఈ రాయల్ లాగా ఉంటుంది ఇది. ఈ బ్లాక్లో మనకి రాయల్ లుక్ అయితే వస్తుంది ఈ లోగో. మిగతా వాటిలో రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి రాసి ఉండదు, అంత బాగాలేదు. అందుకే ఇది మోడిఫికేషన్ చేయించినప్పుడు కూడా ఒకవేళ మీరు మోడిఫికేషన్ చేయించాలనుకుంటే బ్లాక్ కలర్ బెస్ట్. బ్యాక్ సైడ్ నుంచి లుక్ చాలా బాగా నచ్చింది, కానీ ఆ ఫ్రంట్ నార్మల్గా ఉంది, మరి అంత ఓవర్గా లేదు. మరి అంత RX100 ఆన్ స్టెరాయిడ్స్. RX100కి మీరు స్టెరాయిడ్స్ వేస్తే బాగా బలిసిద్ది కదా, అట్లా ఉంటుంది బండి. మరి స్ట్రీట్ విన్ కూడా మళ్ళీ స్ట్రీట్ విన్ మరి ఇంతలా ఉండదు, కొద్దిగా బ్యాక్ నుంచి 2 లుక్ ఇంచుమించు ఒకేలా కనిపించింది నాకు. ఫ్రంట్ కొద్దిగా ట్యాంక్ దాని చిన్నగా అనిపిస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ 13.7 లీటర్స్ వరకు ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ. దీని 800 రూపీస్ మైలేజ్ విషయానికి వస్తే ఇంకా 18-17 అంతే, 15-20 మధ్యలో, అంతకుమించి ఎక్కువ మైలేజ్ అయితే ఏం లేదు.
అంతే ఇంకా ఎక్స్పెక్ట్ చేయకండి, హెవీ ఇంజన్ కాబట్టి మనోడు ఏ ముహూర్తం కొన్నాము బండి, ఇంకో బండి ఎన్ని బండ్లు కొన్నాం కానీ పెట్రోల్ రోజులు పెరుగుతూ పోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ అయితే ఇంటర్సెప్టర్ గురించి. సో ఓవరాల్గా అయితే బండి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే, యూత్ అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, నేనైతే కన్సిడర్ చేస్తాను. ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఓన్లీ నాకు ప్రాబ్లం వచ్చేసరికి పార్కింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓవరాల్గా నేను నడుపుతున్నప్పుడు అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ సర్వీస్ కూడా నాకు అంత నచ్చలేదు ఆ ఉప్పల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ది. సో ఓవరాల్గా ఇదే నాకు మైనస్ అనిపించింది ఈ బైక్లో, మిగతాదంతా బాగుంది. సో కొంచెం హెవీగా మనం రైడ్ చేస్తే ఇక్కడ కొంచెం సిటీలో వేడి తగులుతూ ఉంటుంది ఆ తొడల దగ్గర. సో ఇవే నాకు మైనస్ అనిపించింది. ఓవరాల్గా బెస్ట్ బైక్ అని నేను చెప్తాను ఆ ప్రైస్లో, ఆ క్లాసిక్స్లో, ఆ రేంజ్లో. కాంటినెంటల్గా ఉంటుంది, కాంటినెంటల్ ఒకవేళ మీరు స్పోర్టీ లుక్ కావాలనుకుంటే కాంటినెంటల్ తీసుకోవచ్చు. కాకపోతే హెవీ అంటే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు కాంటినెంటల్ కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ లుక్ మాత్రం కాంటినెంటల్ దేనికన్నా బెటర్ ఉంటుంది. లాంగ్ రైడ్స్లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, లాంగ్ రైడ్స్లో ఇవే కొద్దిగా బెటర్, ఈ హ్యాండిల్సే. అలాగైతే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.